కానీ ఏమీ రావడం లేదే ఏం వదలను అసలుదలను అన్నిటిని నేనే తినేస్తాను మీరు చూస్తూ ఉండండి నేను తింటూ ఉంటాను మీరు తినండి మీకైతే పెడతాను హ్యాపీగా తినండి 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 మీరు తింటే సరిపోతుందా మాకు కొంచెం వదలండి ఓ మర్చిపోయాను సారీ ఇదిగో తీసుకో ఇదేంటి ఎంత కొంచెం ఇచ్చావు ఎలా పట్టుకోడా వాళ్ళని చూసారా ఎంత ప్రశాంతంగా కూర్చుని తింటున్నారు అలా కూర్చుని తింటే చాలా బాగుంటుంది కదా అవునవును నువ్వు భలే కరెక్ట్ గా చెప్పావు అయినా ఏంటి నువ్వు అన్నిటికీ కరెక్టే అంటావు ఈ కాపు నేనేమి మిచ్చోలా కాదు తినడానికి కూడా ఒక టాలెంట్ ఉండాలి అది తనకి లేదు అందుకనే ప్రతి విషయంలో తనకంటే నేనే గ్రేట్ అని సంతోషిస్తూ ఉంటాను తిండి విషయంలో నువ్వు చాలా ఖచ్చితంగా ఉంటావు అది చాలా మంచిది నువ్వు పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నాను ఇంకెప్పుడు పొగడొద్దు ఇదిగో తినండి ఇదిగో తినండి ఇదిగో తినండి అనవసరంగా నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు అరవద్దమ్మా కూర్చో నీకు అరవడం మాత్రమే వచ్చు పరువు తీసేస్తున్నాడా నీకెంత ధైర్యం పోనీ లేని ఊరుకుంటే ఓ రెచ్చిపోతున్నావు నువ్వు మిచ్చితో ఎందుకు గొడవ పడుతూ ఉంటావు ఇప్పుడు తన పరిస్థితి ఏంటో చూసావా ఓవర్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది అయినా తను నేను చెప్పినట్టుగా ప్రవర్తించాడు ఆఖరికి ఫుల్ అయ్యాడు అవునవును తను చెప్పింది నిజమే అందరూ ఒకటైపోయి నన్ను ఏడిపిస్తున్నారు రాను రాను తన అల్లరి ఎక్కువైపోతోంది విసిగిస్తున్నాడు నీకు ఇది రాదు అది రాదని ఒకటే కామెడీ చేస్తున్నాడు ఇప్పుడు ఏమైంది ఆ నూడిల్స్ తినలేకపోయావని మీరిద్దరూ చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారా మనం ఎప్పుడు ఓడిపోకూడదు పిల్లలు నూడిల్స్ ని తినాలి అనుకుంటే మనల్ని మించిన వాళ్లే ఉండకూడదు మొత్తం తీసి ఇలా ఏంటిది అమ్మతో పెట్టుకుంటే ఉన్న మైండ్ కూడా పాడైపోతుంది హలో మిచ్చియో నిన్ను బాధ పెట్టినందుకు క్షమించు ఎంతైనా మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇవన్నీ మర్చిపో మర్చిపోయే ఘనకార్యం చేసావా ఏంటి నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఎంత అవమానపరిచావు అయినా నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఫోన్ పెట్టేస్తున్నాను హే ఒక నిమిషం ఆగు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అంత ముఖ్యమైన విషయం ఏంటి సార్ అదేంటంటే నువ్వు కదిలే భోజన విడిది గురించి వినుండవు అక్కడ భోజనం అలా తిరుగుతూనే ఉంటుంది కొత్తగా ఉందే అక్కడికి వెళ్దారా ఓ కదిలే భోజన హోటల్ కి వెళ్తున్నారా అలానే చెప్పాడు ఈ రోజు మనం రెస్టారెంట్ కి వెళ్తున్నాం తనని అక్కడ అవమానపరుస్తున్నాం ఈ రోజు తను ఎంత ఏడిపించినా సరే అవన్నీ పట్టించుకోకుండా తన్ను ఆట ఆడిద్దాం సరేనా చిక్కాడు చిక్కాడు మళ్ళీ నా చేతికి చిక్కాడు ఈసారి కూడా తను నన్ను నమ్మేశాడు ఇక అయిపోయినట్టే అవి ఎంత వేగంగా కదులుతున్నా సరే అవి ఎటు వెళ్ళినా సరే వాటి వెనకే వెళ్లి అన్నింటినీ తిని నేను ఛాంపియన్ అని నిరూపించుకుంటాను ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ టైం అయింది మేము బయలుదేరాలి బాయ్ యువి కన్నా నటించకు రండి రండి ఇక్కడే ఓహో నువ్వు చెప్పింది ఇదేనా అంత బాగున్నట్టు లేదే వెళ్తేనగా తెలుస్తుంది పదండి రండి సార్ రండి మీకేం కావాలి ఏం తింటారు అలా అడగండి ఇక్కడ ఉన్న వంటకాలన్నీ ఆ కదిలే రోలో పెట్టండి ఏంటి సంతోషమేనా నీకేది నచ్చితే తిను నిజంగానేనా నమ్మలేకపోతున్నాను మిచ్చియో ఎలా ఉంది ఎలా ఉందా అదిరిపోయింది అరే వావ్ ఇలాంటి ఐటమ్స్ అన్ని అమ్మ సంవత్సరానికి ఒకసారి చేస్తుంది దేన్ని వదిలిపెట్టకూడదు టేస్ట్ అదిరిపోయింది ఏం చేస్తున్నావు వీటిని పెద్దవాళ్ళే తినాలి నువ్వు తినకూడదు తొందరపడి తింటే నీకే అరగదు యూబి అసలు నీ బాధ ఏంటో చెప్పు ఇదిగో తినే బాబు ఇప్పుడు నీకు హ్యాపీయా నాన్న కూడా వచ్చుంటే ఎంతో బాగుండేది ఆయనకి ఐటమ్స్ అంటే ఎంతో ఇష్టం వదిలేస్తే కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చేటట్టున్నాడు బిల్డప్ ఎక్కువే హలో సార్ స్టార్ట్ చేయండి అదేంటి వెనక్కి వెళ్ళిపోతుంది ఇవి నాకు చాలా ఇష్టం ఇదిగో ఈ
కేసరీ చూసావా? స్పెషల్ కేసరీ బాగా తిను. చూడడానికి చాలా బాగున్నాయి. నువ్వు చూస్తూ ఆనందించు, నేను తింటూ ఆనందిస్తాను, సరేనా? నన్ను వదిలేసి తినేస్తున్నారు. ఇప్పుడు రాబోయేది వెజిటేబుల్ సాండ్విచ్. ఏంటి అదంటే నాకు ఎంతో ఇష్టమే. నువ్వేం దిగులు పడకు, నీకు నేను తీసిస్తా. అయ్యా, ఇదంటే నాకు చాలా ఇష్టం. అదంటే అన్ని మీరే తినేస్తున్నారు, నాకు కూడా కావాలి. లైఫ్ లో ఆశపడినవన్నీ వెంటనే దొరకవు, కాస్త ఓపిక పట్టాలి. ఇక టైం వచ్చినప్పుడు తినొచ్చులే. చాలా రుచిగా ఉంది. నేను చూస్తుండగా అందరు తినేస్తున్నారు కదూ, అది నాకు నచ్చిన ఐటమ్. ఇప్పుడు నేను ఈ మూవింగ్ రోనో తేలిపోవాలి. ఇదిగో నువ్వు తీసుకో. తినే విషయంలో మొహమాట పడకూడదు. వచ్చింది వచ్చింది వచ్చింది. నీకు అదంటే అంత ఇష్టమా? అదేం లేదు, మీరు తినండి, నేను వెళ్తాను. మనం ఏడిపించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. కింద పడిపోయినా తీసుకుని తినేస్తాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థం కావట్లేదు. ఐడియా యూబి, ఒకసారి నీ చెవు నిట్టే. ఇప్పుడు రాబోయేది కోకోనట్ బర్ఫీ. ఇది చాలా వచ్చే డిష్ అన్నిటిని నువ్వు ఈజీగా తీయగలుగుతున్నావా? ఏ నీ వల్ల కావట్లేదా? వచ్చేసింది వచ్చేసింది. అరే ఏంటిది, దీన్ని ఇంతకు ముందే తిన్నాం కదా. ఏమంటున్నావు? నేను అన్ని ఫ్రెష్ గానే చేస్తున్నాను, బాగుంటుంది, తిను. మిమ్మల్ని కాదండి, మేము ఇంకేదో మాట్లాడుకుంటున్నాం. ఏమైంది నీకు, వేలు కొరుకున్నావా? ఏంటి బాబు, ఏమైంది నీకు? బర్ఫీ తింటుండగా మాయమైపోయింది, నేను నా వేలు కొరుక్కున్నాను. ఏంటి మాయమైపోయిందా? ఇలా చూడు, నా హోటల్ గురించి నువ్వు తప్పు తప్పుగా మాట్లాడకు. నేను నిజమే చెప్తున్నానండి. అది ఇక్కడే పెట్టానుగా, కనబడడం లేదేంటి? ఏమైపోయిందబ్బా? అరరే, అది నీ తల మీద ఉందా? ఏంటి బాబు ఇది, రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతోంది. లేదు లేదు, దీనికి నాకు ఏ సంబంధం లేదు. అది నీకు అలాగే కావాలి. ఇదిగో ఇది నీ కోసమే స్పెషల్, తిను. ఇప్పుడు ఈ కోకోనట్ బర్ఫీని ఎలా తింటానో మీరే చూడండి. ఇదేంటి ఇంత చేదుగా ఉంది, ఇది కాకరకాయ? ఇదంటే నాకు చాలా ఇష్టం, బాగా రుచిగా ఉంది. అసలు ఏం జరుగుతుంది? అసలు నీ సమస్య ఏంటి బాబు? ఏం లేదండి. నువ్వు బ్రెడ్ లోపల కొబ్బరి పెట్టుకుని తినొచ్చుగా. అవును సార్, నాకు ఐటమ్ ఇవ్వండి, అది చాలా రుచిగా ఉంటుందంట కదా. ఓ అదా, నాకు అర్థమైంది. రకరకాల వంటకాలు అడుగుతున్నావు, సరే ఉండు, నీకు నచ్చిన ఐటమే ఇస్తాను. ఇదిగో నువ్వు అడిగింది, తీసుకో. ఓ చాలా థాంక్స్ అండి. కారం కారం కారంగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. నాకు నీళ్లు కావాలి, నీళ్లు. మనల్ని ఎంత ఏడిపించాడు, అప్పుడే తనని వదిలిపెట్టకూడదు యూబి. తను చాలా ఎక్కువ చేస్తున్నాడు, నేను చేసిన వంటకాలేవి కారంగా ఉండవు, కడుపులో కూడా ఎలాంటి సమస్య రాదు. నీళ్లు కావాలి, కారం కారం, నాకు నీళ్లు కావాలి. అనుకుంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు, ఇకపై మనిద్దరం తనతో మాట్లాడడం మానేద్దాం. అవును సరిగ్గా చెప్పావు. ఈ అబ్బాయి వల్ల నాకు ఈ రోజు చాలా నష్టం వచ్చింది, వెంటనే వెళ్లి ఈ విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పాలి. అలాగే అందరూ కలిసి తన్ను ఆట ఆడించండి, వదిలిపెట్టద్దు. యూబి చేతులు తిప్పడం ఇంకా ఆపే. మంటా మంటా తట్టుకోలేకపోతున్నావు. ఉపకారం చేయాల్సిన వాడు అపకారం చేశాడు, చూడండి.
నేను ముందే చెప్పానుగా ఈ రోజు మన క్లాస్ అంతా సరదాగా గడిచిపోతుందని. భలే సరదాగా ఉంది కదా. అవును అవును సరదాగా గడిచిపోయింది. అది సరే గానీ నువ్వు ఈ రోజు మా ఇంటికి భోజనానికి వస్తావా టకిమి? వస్తాను. థాంక్స్ టకిమి. హే వచ్చేసా వచ్చేసా వచ్చేసా. ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పు. టకిమి ఈ రోజు మా ఇంటికి భోజనానికి వస్తే బాగుంటుంది. నువ్వు అడిగితే కాదంటానా? తప్పకుండా వస్తాను. ఓ థాంక్ యూ వెరీ మచ్. పాప మిచియో పదకం వేసినంత మాత్రాన సరిపోదు, దాన్ని అమలు పరిచే దమ్ముండాలి. ఓకే ఫ్రెండ్స్, మనం తర్వాత కలుద్దాం. బాయ్. ఆ సరే సరే తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. చే ఈ టొసక ప్రతి దానికి పానకొల్ల పుడకలా వస్తాడు. సరేలే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నాకు అదృష్టం వస్తుంది, అప్పుడు చూసుకుందాం. నేను వచ్చేసాను. వచ్చేసావా? అమ్మా నువ్వా? ఇప్పుడే అదే షాపింగ్ కి వెళ్ళొచ్చినట్టున్నా. అవును మిచ్చియో. భలే భలే. సరే గాని నువ్వు నాకేమైనా చేసి పెడతావా? ఆ తప్పకుండా చేసి పెడతాను, కానీ ముందు నేను వ్యాయామం చెయ్యాలి, ఆ తర్వాతే చేసి పెడతాను. వ్యాయామమ్మా? నీకు ఇలాంటి పనులన్నీ అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటున్నావు? మనం వ్యాయామం చేస్తే ఒంటికి ఎంత మంచిదో తెలుసా నీకు? నేను ఇంకా చెప్తున్నా, ఎక్కడికి వెళ్తున్నావు? అమ్మా వదలమ్మా, నన్ను వదలు. నేను టకిమి సమస్యతోనే పడలేకపోతున్నాను, మధ్యలో నువ్వేంటి యూబి? నా చిట్టి కదూ, దయచేసి ఒక్కసారికి అడ్జస్ట్ అయిపోడు యూబి. అమ్మయ్యా, అమ్మాయి కల్లేదు. చూస్తే తెలియడం లేదా నేను వ్యాయామం చేస్తున్నాను? వ్యాయామం చేసి నేను మళ్ళీ యంగ్ గా మారిపోతున్నాను. ఒళ్ళు తగ్గించుకోవడం యంగ్ గా మారడం అని చెప్పి విసిగిస్తోంది. ఆలోచన వచ్చింది యూబి, నాకు సహాయం చేస్తావా? నీ అద్భుతమైన శక్తిని ఉపయోగించి నేను టకిమిని చూసేలా చేస్తావా? టెలిపోర్టేషన్ పవర్ ని యూజ్ చేయమని చెప్తున్నాను. అదే, ఒక చోట నుంచి ఇంకో చోటికి ఎగిరి వెళ్ళడం, మంకీలాగా గంతులు వేయకుండా ఒక చోట నుంచి ఇంకో చోటికి మాయమై ప్రత్యక్షం అవ్వాలి.